టాలీవుడ్ కు రెండు కళ్ళు లాంటి ఫ్యామిలీలుగా నందమూరి అక్కినేని ఫ్యామిలీలు అని చెబుతారు. ఈ ఫ్యామిలీలో అక్కినేని ఫ్యామిలీ నుంచి దివంగత లెజెండరీ హీరో నాగేశ్వరరావు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన వారసుడు అక్కినేని నాగార్జున, ఆ తర్వాత ఆయన తనయుడు అఖిల్ నాగచైతన్య కూడా హీరోలుగా కొనసాగుతున్నారు. నాగార్జున 29 ఆగస్టు 1959 లో చెన్నైలో అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణమ్మ దంపతులకు జన్మించారు. ఎంఎస్ పట్టభద్రుడైన నాగ్ ముందుగా ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుమార్తె లక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి నాగచైతన్య పుట్టాక అభిప్రాయ భేదాలు రావడంతో వారు విడిపోయారు. తర్వాత నాగ్ తన కో స్టార్ అయిన ప్రముఖ హీరోయిన్ అమలను పెళ్లాడారు. వీరికి అఖిల్ జన్మించాడు. 1986లో విక్రమ్ సినిమాతో టాలీవుడ్ కు గ్రాండ్ గా పరిచయం అయ్యాడు. నాగ్ ఇటు హీరోగానే కాకుండా సూపర్ బిజినెస్ మ్యాన్ గా కూడా నిలిచారు. మా టీవీకి ఆయన కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇక అన్నపూర్ణ స్టూడియో ద్వారా ఆయనకు చాలా ఆదాయం వస్తుంది. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై నిర్మాతగా ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు తీశారు. పలు సీరియళ్లలో సైతం నాగ్ పెట్టుబడులు పెట్టారు. రియల్ ఎస్టేట్ తో పాటు చాలా నగరాల్లో కోట్లాది రూపాయల కమర్షియల్ కాంప్లెక్స్లు నాగార్జున సొంతం. ఇండియన్ ఫుట్బాల్ లీగ్ లో సైతం నాగ్ కేరళ బ్లాస్టర్స్ టీమ్ ను కొన్నాడు. ఇక బ్యాడ్మింటన్ లో ముంబై బ్లాస్టర్స్ ను భాగస్వాములతో కొన్నాడు. ఇక కళ్యాణ్ జ్యువెలర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ కూడా. ఒక్కో సినిమాకు 5 నుంచి 8 కోట్ల మధ్యలో తీసుకునే నాగ్ మొత్తం ఆస్తుల విలువ ఎంత లేదన్నా 20,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. తండ్రి వారసత్వంగా 5,000 కోట్లు తీసుకున్న నాగ్ తర్వాత తన ఆస్తిని వ్యాపార పరంగా విస్తరించి 20,000 కోట్లకు తీసుకెళ్లాడు.